హలో హాయ్ వెల్కమ్ టు ప్రణీక్ అనేక్స్ ఏంటి స్టార్టింగ్లో ఈ కార్డు అనుకుంటున్నారా ఇది గోల్డీ బర్త్డే కోసం నాకు తెలుగులో ఉండాలి అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాడు అండ్ గోల్డీ ఇన్వైట్ చేస్తున్నట్టుగా ఉండాలి అని చెప్పేసి గోల్డీ మాటల్లాగా రాసి ప్రింట్ చేయించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము అన్నమాట ఇంటికి వెళ్ళి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డీ బర్త్డే కోసం ఏమేమి ఆర్డర్ చేసాము, ఏమేమి ప్రిపేర్ చేసాము అండ్ డెకరేషన్కి మేము డిఐవై ఏం చేసాము ఏంటి అని చెప్పేసి మొత్తం నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట. అండ్ ఫ్యామిలీస్కి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చాము అని చెప్పేసి కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ డెకరేషన్ మొత్తము 3 ఫీట్ హైట్ ఉంటుందన్నమాట, ఇది మొత్తం డిఐవై. ఇది ఎలా చేశాను ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్లో అప్లోడ్ చేశాను, వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. సో మనకి ఏంటి అని అంటే మన ట్రెడిషన్ ప్రకారము కార్డ్స్ ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ కార్డు మనము దేవుడి దగ్గర పెట్టిన తర్వాత బయట ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి ఐ మీన్ రిలేషన్స్కి కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం కదా, సో మేము అదే ఫాలో అవుదాము అని చెప్పేసి మేము ఫస్ట్ కార్డ్ని కృష్ణ దగ్గర పెట్టి ఆ తర్వాత మేము డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో ఈవినింగ్ 5:30 అయిన తర్వాత దేవుడికి పూజ చేసేసి కార్డ్ తనకి ఇచ్చి ఇన్విటేషన్ కార్డ్ తనకి ఇచ్చి మేము ఇంకా డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేసాము. సో ఈ సారీ వచ్చేసి ప్రశాంత్ అండ్ ప్రియాంక వాళ్ళ హౌస్ వార్మింగ్కి నాకు ఈ సారీ పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ కోసం ఏమైతే ఐటమ్స్ నేను ఆర్డర్ చేశానో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్. ఇది వచ్చేసి సైకిల్ అండ్ ఈ బటర్ఫ్లైస్. ఈ బటర్ఫ్లైస్ 3 సైజెస్ ఉన్నాయి, 140 పీసెస్ వచ్చాయన్నమాట, $15. అండ్ ఇది వచ్చేసి ఫోటో ప్రింట్ అన్నమాట. ఏంటి నేను చాక్ బోర్డ్ ఐ మీన్ ఈజిల్ బోర్డ్ ఉంటుంది కదా దానికి స్టిక్ చేసి పెడదాము అని చెప్పేసి నేను ఇది ప్రింట్ చేయించాను. 3 ఫీట్ హైట్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీగా నేను గోల్డీ ఫొటోస్ ఎందుకు పెట్టాను అనంటే నేను బర్త్డే అయిపోయిన తర్వాత దాన్ని ఫోటో ఫ్రేమ్ చేయించి పెట్టుకుందాము అన్న ఉద్దేశంతో నేను ఫొటోస్ పెట్టించాను. సో ఇవన్నీ ఎగ్జాక్ట్గా దానికి ఏమేమి ఇష్టము, దాని నిక్నేమ్స్ ఏంటి, ఆ టైంకి అది ఏం చేస్తుంది, అది ఎంత వెయిట్ ఉంది, ఇదంతా మెన్షన్ చేసి నేను ఇది ఫోటోషాప్లో ఎడిట్ చేసి ప్రింట్ చేయించామన్నమాట. ఇది మ్యాట్ ఫినిష్ ప్రింటింగ్, వాల్మార్ట్లో ఇచ్చాను ఈ ప్రింటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము యాక్చువల్గా అంటే ఫ్యామిలీకి ఒక బౌల్లో బర్త్డే అంటే 12 మంత్స్ కదా, సో 12 మంత్స్కి 12 స్వీట్స్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి నాకు ఉండే అన్నమాట. సో అలా అని చెప్పేసి నేను స్వీట్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు ఇండియా నుంచి అమ్మ వాళ్ళు వేసినవే కొరియర్ వేశారు, సో కొరియర్లో చూపించాను కదా నేను అవన్నీ స్వీట్స్, సో అవన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఆంధ్ర వాళ్ళ స్వీట్స్ కూడా నేను ఆర్డర్ చేశాను అన్నమాట, పూతరేకులు అండ్ హల్వా, ఇంకా దాన్ని ఏదో ఉంటారు దాని పేరు మర్చిపోయినా. సో కానీ ఏంటో కొరియర్ మిస్ప్లేస్ అయింది అని చెప్పేసి అని అనమాట. ఇంకొక బర్త్డే ఇంకా 2 డేస్ ఉందనంగా ఇంకా ఈ న్యూస్ తెలిసింది. ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాక నాకు ఇక్కడ ఇండియా స్టోర్కి వెళ్ళి ఈ సోంపాపిడి అండ్ జిలేబీ అండ్ కాజు కత్లీ పిస్తా కాజు రోల్ ఈ 4 స్వీట్స్ ఇక్కడ స్వీట్ షాప్స్ నుంచి తీసుకొని వచ్చారనమాట. అరిసెలు మా అత్తమ్మ వాళ్ళు చేశారు, గజ్జెలు ఇవన్నీ ఇంకా ఇండియా నుంచి వచ్చాయన్నమాట. సో మొత్తం ఈ బౌల్లో పెట్టేసి ఫ్యామిలీస్కి ఇచ్చాము 12 స్వీట్స్. సో ఇవన్నీ ప్యాక్ చేసిన తర్వాత నా మొత్తం ర్యాప్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక కవితలాగా స్టిక్కీ నోట్స్ ఉంటాయి కదా దాని మీద రాసి పెట్టాడనమాట. నాకు కవితలు మాత్రం సూపర్ అంటే సూపర్గా రాస్తాడు, చాలా బాగా రాస్తాడు తెలుగులో. సో ఇంకెలా ర్యాప్ అయిపోయిన తర్వాత ఇంకా ఇది ఒక కవిత రాసి పెట్టేశాడు. ఏం రాశాడో చెప్తాను, ఆగండి. I wish my birthday celebrations remain as a sweet memory in your life. Thank you for coming. Love, Shirsha. So, ఇది వచ్చేసి ఇందాక చూపించిన క్రిస్మస్ ఉంది కదా ఆ మూన్ డెకరేషన్ కోసం అనమాట. ఈ కార్డ్బోర్డ్ని
క్రిసెంట్ షేప్లో కట్ చేసి మొత్తం ఏంటి క్రీప్ పేపర్స్ తోటి స్టిక్ చేయాలి అని చెప్పేసి మేము అనుకున్నాము. సో ఈ క్రిసెంట్ షేప్ మొత్తము వీళ్ళు ప్రియాంక అండ్ ప్రశాంత్ వాళ్ళు వచ్చి కట్ చేసి ఇచ్చారనమాట, డ్రా చేశారు. అండ్ మొత్తం కట్ చేసిన తర్వాత నేను శీర్ష నేమ్ని ప్రింట్అవుట్ అంటే ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క లెటర్ వచ్చేలాగా ప్రింట్అవుట్ తీసి ఇంకా అలా మధ్యలో వచ్చేలాగా స్టిక్ చేశానన్నమాట. నేమ్ అంతా పర్పుల్ కలర్ అండ్ హాఫ్ మూన్ మొత్తము వైట్ కలర్లో ఉండేలాగా ప్లాన్ చేసి పెట్టానమాట. ఎందుకు పర్పుల్ కలర్ అంటే మా డ్రెస్ కోడ్ వచ్చేసి పర్పుల్ అండ్ వైట్ అనమాట. సో దానికి మ్యాచింగ్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను. అండ్ డెకరేషన్ కూడా మొత్తం లావెండర్ వైట్ ఇదే మొత్తం ఆర్డర్ చేశాను అనమాట. సో మొత్తం ఈ మూన్ అంతా కంప్లీట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 15 డేస్ పట్టింది. అంటే నేను ఒకదాన్నే చేసుకోవాలి కదా. యాక్చువల్గా వీళ్ళు హెల్ప్ చేస్తామన్నారు అండ్ ప్రియాంక వాళ్ళ డాటర్ సోనిక ఉంటుండే అమ్మాయి, చిన్న అమ్మాయి. సో తనకి అంటే ఎవరికైనా కానీ ఇట్లా క్రాఫ్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో తనకి బాగా ఇంట్రెస్ట్ ఉండే చేయాలని. బట్ ఎందుకులే మళ్ళీ నాకు ఇష్టం లేదనమాట, మన ప్రెజెన్స్ లేకుండా అలా చేయించుకోవడం కరెక్ట్ కాదు. సో అవుతే అయ్యింది లేకపోతే లేదు అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చేసాడు అనమాట మొత్తము. సో ఇంకా నేను గోల్డీ పడుకున్న తర్వాత మిడ్ నైట్స్లలో కూర్చొని మొత్తం కంప్లీట్ చేశాను. నేను కష్టపడి ఇది చేస్తున్నాను, మా ఆయన ఏం చేస్తున్నాడో చూపించాలా? వెయిట్. సో ఫైనల్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నా లాస్ట్లో ఏంటి అని అంటే ఇదంతా చేసిన తర్వాత బర్త్డే ఫంక్షన్ అయిపోయినాక కూడా యాక్చువల్గా ఇంట్లో అస్సలు ప్లేస్ లేదు. అయినా కానీ అన్ని డేస్ కష్టపడి చేశాను, అంత ఇష్టంగా కూర్చొని చేశాను ఓపిగ్గా అని చెప్పేసి పడే బుద్ధి కాలేదు. అందుకని దాన్ని తీసుకొచ్చి మొత్తం ఇలాగా వాల్కి పెట్టేశాను అనమాట. ఎలా ఉంది? ప్లీజ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.